మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చింది అని చూసుకోవాలి. వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం. మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం. సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఇప్పుడు ఎక్కడా జరగాల. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే అక్కడ చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా. అసలు ఈ పంచిపెట్టాలు ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది. అందులో ఏమిచ్చారు, ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు, డబ్బులు ఇవ్వడం చేయలే. ఎన్టీ రామారావు గారు వచ్చి బియ్యం ఇవ్వడం చేశారు. అలా అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు. నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు. అయితే ఒకటే ఓట ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత మీరు చూడండి, ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే. ఏ లారీ డ్రైవరు ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు. ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవ్వడానికి ఇష్టపడతాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వడానికి ఇష్టపడతాడు? ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది. జర్నలిస్ట్ ఎవడో కొడుకు జర్నలిస్ట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ అయిపోతూ ఉంటారు, జన్యుపరంగా అయిపోతుంటారు. నాకు చాలామంది తగులుతుంటారు, మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని. వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు గీర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు. సినిమా యాక్టర్లు, సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు. కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది, ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట. వచ్చి మీకు 2000 ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు. ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే 10,000 రూపాయలు ఇస్తానంటే ఎవడన్నా వెళ్తాడు? అసలు ఆ వీధిలో కూడా వెళ్ళరు. ఇది సేమ్ అలాంటిదే, మేము చేస్తాం ఆపరేషన్, మీకు 2000 ఇస్తున్నాం ఇప్పుడు, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు. అది ఎవరైతే ప్రజల్ని వివేకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు వాళ్ళు మాట్లాడలేదు. పవర్టీ వల్ల డబ్బులు ముందు ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బుచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు, ద్రోహం చేయలేకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకునో బతుకుతున్నాడు. ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం దొరికితే తీసుకుని పట్టుకు పారిపోవచ్చు, పారిపోలేరు. 99% ఆఫ్ ద పీపుల్ బిలో పవర్టీ లైన్, ఆనెస్ట్ టు ద కోర్. అందుకే ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం, అబద్ధాలు ఆడడం, నీ దగ్గర డబ్బు తీసుకుని కోల్గేయడం. అందుకే డబ్బులు ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరికి ఇష్టం అయితే వాళ్ళకి వేస్తున్నారు, చెప్పేస్తున్నారు కూడా. ఇంకా వాళ్ళు రాలేదంటే మొన్న ఏంటరా హైదరాబాద్లో చూడండి, పోలింగ్ 4 అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల 30% 40% అయింది. తర్వాత ఎంక్వైరీ చేస్తే డబ్బులు రాలేదుగా, డబ్బులు రాక ఆగిపోయారు. డబ్బులు ఇచ్చుకున్నప్పుడు వెళ్ళి కూలీ పడ్డారు, 7 దాకా 8 దాకా తెరిచి ఉండవలసి వచ్చింది. అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది. ఇక్కడ మీకు గుర్తుందిగా 2014 ఈ చెప్పుల పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు. అది ఎలాగే దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి సుబ్రహ్మణ్యం ఆపేశాడు. మిగతా ఇద్దరు ఇచ్చారు, మీరెందుకు ఎవరని? దేశే గారు కాంగ్రెస్కే పనిచేశాడు, చెప్పుల పార్టీకి పనిచేయాలి. అయినా మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా, ఏమి మా డబ్బులని, ఆయన ఏంటరా జీవితం అంతా ఇంత అనిష్టగా బతికి వాడు ఏంటి పరిస్థితి అని. వాళ్ళకి వచ్చే డబ్బు వేరు. దేశంలో చాలా ఉన్నాయి. భారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుడు, ఎందుకే వీళ్ళు ఇద్దరు వీళ్ళు కొట్టి చచ్చిపోతున్నారు. రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి, ఈవేళ 5 చచ్చిపోయారు నీ కొడుకులు, ఈవేళ 10 చచ్చిపోయారు అంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఏంటిది అసలు ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి గొడవ ఏంటంటే, భూమి కోసం నాయన, ఈ భూమిలో మడుగు ఉన్నాయి, జిరాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బు ఉంది, రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు, ఇది సహజం సృష్టి ఇది అన్నాడు. చదువుతుంటే నాకు అనిపించింది కూడా అదే, మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజల ఓట్లు రావటం, పూర్వము బాణాలు పత్తులు అవి వేసుకెళ్ళి గన్నులు వేసి పేల్చుకునేవారు, ఇక్కడ తీసి ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటు మనకు పట్టాడనమాట. అదే ఆయుధం వాడి చేతిలో, ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం. ఏమండి అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం అది దాటితే ఎవ్వరు, అతను ఎఫ్ఆర్బిఎం దాటలేదు, వేరే చోట చేస్తున్నాడు అప్పులు, వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నీవు నీ టైంలో ఏం జరిగింది అని తక్కన తీస్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే దెబ్బలాట, అసెంబ్లీలో దెబ్బలాడుకోరు మళ్ళీ వాళ్ళు పోనీ, తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలాడుకుంటున్నారు,
డాక్యుమెంట్లు చూపించి, ఇవాళ చూశాను పేపర్లో, సాక్షి పేపర్లో అనుకుంటాను, కింద వేస్తుంటాడు చిన్న బాక్స్ లేసి చిన్న చిన్న మాటలు రాస్తాను. అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు 2014 నాటికి 54 లక్షల కోట్లు అప్పు భారతదేశానికి, ఇప్పుడు అది 2 కోట్ల 5 లక్షల కోట్లు అప్పు. ఎక్కడ 54 లక్షలు, ఎక్కడ 2 కోట్ల 5 లక్షలు? కేంద్రం చేసిన అప్పు. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరో చస్తే కేంద్రం ఎలా చేస్తుంది అంటే అడగరు. చస్తే మాట్లాడరు. అది ఆయన అప్పు చేశాడు, ఈయన అప్పు చేశాడు అప్పు పోనీ. దాంతోపాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది, ఇలా అప్పులు పాలు చేస్తుంది అని ఒక్క మాట అనరు. నీకు ఈ దీనికి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అప్పు 2 రకాలు ఉంటుందండి. ఇదో రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని 2 ఉంటాయి. నీకు ఇంతకుముందు స్టోరీ కూడా చెప్పాను. వాడు వెళ్ళి ఒక భూమి కొన్నాడు, ఎక్కడ 500 గజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందామని కొన్నాడు. కొని దానికోసం అప్పు చేయడం మొదలెట్టాడు. కట్టడానికి ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి. వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు. నీ దగ్గర పక్క వాడి దగ్గర 1 రూపాయి వడ్డీకి అప్పు తీసుకున్నాడు, ఇంకోటి దగ్గర 1 రూపాయి వడ్డీకి అప్పు తీసుకున్నాడు, దాని ఈఎంఐలు కడుతున్నాడు. దాని రేటు దీనికన్నా ఫాస్ట్గా పెరుగుతుంది అనుకో, వాడు చేస్తున్న పని కరెక్ట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అది, లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. ఇల్లు కట్టుకున్నాడంటే ఇల్లు కోసం అప్పు చేశాడంటే అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు చేస్తుందంతా రెవెన్యూ ఎక్స్పెండిచరే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 25% దాకా రాలా. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎప్పుడైనా చూసుకోండి, ఆంధ్రాలో 25% అవ్వకపోతే అక్కడ తీసేస్తారు సీఎంని. అక్కడ వేరే ఒక సెల్ ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళు ప్రతిదీ చూసుకుని 25% రాలేదు అనేటువంటి ఒక వార్నింగ్ ఇస్తారు. నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్యలింగం అనే ఆయన్ని సీఎం చేసింది నేనే ఇన్ఛార్జ్ని. నేను చెప్పాను, అతను చాలా పాపులర్ లీడరు రంగస్వామితో జనం ఉన్నారండి, మార్చొద్దండి అని. కానీ ఇదో తగ్గిపోతుంది మొత్తం. ఎలాగే మిగతా స్టేట్లు కూడా మొదలెడతాయి. ఎలాగైనా సరే ఆయనకి వెళ్ళి వార్నింగ్ అని, ఆయన వార్నింగ్ లెక్క చేయలేదు, పార్టీ పెట్టి నగ్గేశాడు. ఆయనే మళ్ళీ సీఎం అయ్యాడు, ఇప్పుడు సీఎం ఆయనే. సో ఏం చెప్తాం, కాంగ్రెస్ అయితే ఒప్పుకోదు, పోతే పోయింది, ఎలక్షన్ పోతే పోయింది. కానీ మనకు ఒక గైడ్ లైన్ పెట్టుకున్నాం, రూపాయలో 1/2 ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, మిగతా 3/4 ఎలా అయినా పర్లేదు. 1/2 మించి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు. కానీ ఓడిపోతారు. మనకు 20 ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేసిన 3 సంవత్సరాలు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా, 92, 93, 94 హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది. 26 సీట్లు వచ్చి తుక్కు కింద ఓడిపోయాం. సో దానికి ఎలక్షన్కి సంబంధం లేకపోవచ్చు, కానీ కొన్ని లైన్స్ ఉంటాయి. ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళు, ఇంకో చోట తీసుకెళ్ళంటే తీసుకెళ్ళకపోతే కొడుకు తెగదిట్టేస్తాడు. మా నాన్న పక్కటి చూడండి ఎంత బాగుంటుందో, మా నాన్న దొంగని. వీడు తీసుకెళ్ళి ప్రైవేట్లో కూర్చోబెడతాడు, ఇంకో చోట కూర్చోబెడతాడు. వాడే ఉద్యోగం వచ్చిన మా నాన్న వాళ్ళే కదా ఎంత వాడిని. నేను మా పక్కింటోడేమో మామూలు బొత్తిగాడు మెకానిక్ అయిపోయి షెడ్లో ఊడుస్తున్నాడు, నేను కూడా మెకానిక్ కావాలని కోరుకున్నాను కానీ నన్ను ఇంజనీర్ చేశాడు అని వస్తుంది ఫీలింగ్. ఇదే స్టేట్ అయినా అంతే, ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు ఈ పార్టీ అని. ఇప్పుడు చంద్రబాబు చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడు, ఒక రోడ్డు వేసాడా, ఏం చేశాడని వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు. చూస్తే అది చాలా కరెక్ట్. కానీ ఆయన కూడా చెప్తున్నాడు, ఆయన ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తాను. ఆయన అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం, ఆయన 10,000 రూపాయలు రైతుకి ఇస్తే మేము 15,000 ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు. ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం? డబ్బులు ఇలా అయిపోవటానికి కారణం ఏంటంటే పంచిపెట్టడం. ఆయన ఇంకా ఎక్కువ పంచిపెడతానంటున్నాడు. సరే ఇవ్వకపోవచ్చు అంటే మభ్య పెట్టడమో మోసం అన్నా చేయాలి, లేకపోతే రాష్ట్రాన్ని దివాళాలను దీయించాలి, ఏదో ఒక పద్ధతిలోనే నెగ్గుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు? పొలిటీషియన్కి కావాల్సింది అధికారం,